హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నమస్తే అండి. మీరే చూస్తున్నారు మేధాస్ మిక్స్డ్ బోల్. ఈరోజు మన చుట్టూ జరుగుతున్న కొన్ని టాపిక్స్ గురించి నేను మీతో చెప్తాను. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకు మన ఇండియాలో హుసేన్ బోల్ట్ కంటే స్పీడ్గా పరిగెత్తిన ఇద్దరు యువకులు ఉన్నారు. వాళ్ళు కర్ణాటకకు చెందిన ఒక గ్రామానికి చెందిన రైతులు. వాళ్ళు ఒకరి పేరేమో శ్రీనివాస గౌడ. అతని కంటే స్పీడ్గా ఉరికిన వారి పేరు ఇషాంత్ శెట్టి. వీళ్ళు చూసినట్టయితే బోల్ట్ ప్రపంచపు రికార్డుని బద్దలు కొట్టారు. బోల్ట్ది 9.58 సెకండ్స్, అయితే శ్రీనివాస గౌడది వచ్చేసి 9.55 సెకండ్స్. అలాగే ఇషాంత్ శెట్టి చూసుకుంటే 9.50 సెకండ్స్. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కంగ్రాట్స్ తెలుపుకుంటూ నేను నెక్స్ట్ టాపిక్లోకి మూవ్ అవుతున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసినట్లయితే ఈ నెల 24-25న మన యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో 2 డేస్ చూడండి. ఆయన ఈ 2 డేస్ షోలో ఢిల్లీ మరియు అహ్మదాబాద్కి రాబోతున్నారు. అలాగే కాకుండా ఇప్పుడు మన ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మన పాత బుక్కుల్ని మనం ఎలా బ్యాగ్స్లో పెట్టి పైన పెట్టేస్తామో, మనకు ఫిట్ అయిన బట్టల్ని మన అమ్మ వాళ్ళు ఎవరికైనా ఇచ్చేస్తారో, ఇచ్చేస్తున్నారు లేకపోతే పడేస్తారు. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే అహ్మదాబాద్లో మొటేరా అనే ఏరియాలో ఒక స్లమ్ ఏరియా ఉంది. ట్రంప్ మరియు మోదీ కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆ స్లమ్ ఏరియాని కవర్ చేయడానికి 7 ఫీట్ వాల్ని 500 మీటర్స్ వరకు కట్టించారు. ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి చూసుకుంటే కనుక వాళ్ళు ఏమని ప్రశ్నిస్తున్నారంటే, మీరు కట్టేది వాల్ ఎందుకు కట్టారు? మాకు పక్కా ఇల్లు కట్టించింటే మేము కూడా అలాగే కాకుండా వాళ్ళు ప్రశ్నించడం వల్ల వాళ్ళని ఏమన్నారంటే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఈ స్లమ్ ఏరియాలో ఉండడానికి వీల్లేదు, ఎంత అన్యాయం అండి. వాళ్ళు అడిగింది రైటే కదా, ఓట్ చేసి గెలిపించినందుకు వాళ్ళ కనీసం పక్క బిల్డింగ్స్ అన్నా కట్టించాలి కదా. మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఈ విషయం మీద. నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఉండే 2-3 అవర్స్కి 100 క్రోర్స్ వేస్ట్ చేసి అంత గోడ కట్టడం అవసరమా? అలాగే కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన ఇండియాలో ట్రంప్ ఒక భక్తుడు ఉన్నాడంట. ఆయన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ట్రంప్కి భక్తులు ఉన్నారంట. ఒక ఆయన తెలంగాణలో ట్రంప్కి నిత్య పూజలు చేస్తూ అష్టోత్తరాలు చదువుతూ ఆయన ప్రసాదాన్ని అందరికీ పంచుతున్నాడంట. అలాగే కాకుండా ఆయన మోదీకి లెటర్ రాశారంట, నా దేవుణ్ణి నాకు చూపించండి, నేను తలనీలాలను సమర్పించుకుంటానంటే అని లెటర్ రాశాడంట. ఎంత ఫన్నీ కదా ఫ్రెండ్స్. ఇలాంటివి చూస్తే నవ్వు మీకు ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను. ఇంకొక విషయం నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, మీరు నాలో ఏమైనా చేంజ్ గమనించారా? ఎస్, ఐ థింక్ యూ గెస్డ్ ఇట్. అవున్ ఫ్రెండ్స్, ఇదే నా ఒరిజినల్ హెయిర్ స్టైల్. ఇన్ని రోజులు నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను హెయిర్ కటింగ్ చేపించుకోలేకపోయాను. ఇదే అండి నా ఫేవరెట్ హెయిర్ స్టైల్. ఇక్కడ సైడ్ అంతా 0 కటింగ్ కొట్టించేసుకుంటాను, బ్యాక్ అంతా. దాని తర్వాత ఇదంతా స్మాల్ చేపించేసుకుంటాను. ఇలా ఉంటే నాకు ఇష్టం అండి. అలాగే కాకుండా మా పేరెంట్స్కి కూడా ఇష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మాట మర్చిపోయినాను ఫ్రెండ్స్, ఏంటంటే ఇప్పుడు ఆయన భక్తి ఆయన ఇష్టం. ఎలా అయితే మనం వెంకటేశ్వర స్వామికి అందరి దేవుళ్ళకు భక్తులు ఉన్నారో, అలా కూడా మనుషులకు భక్తులు ఉండవచ్చు. అది వాళ్ళ అభిప్రాయం. దాంట్లో మనం ఏం చేయకూడదు. ఆయన ఎవరికి భంగం కలిగించకుండా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాల్యుయబుల్ కామెంట్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. మీ మేధాస్ మిక్స్డ్ బోల్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.